ఉంచాను. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. కాంగ్రెస్ పార్టీ ఏపీసీసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శ. టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ నిధులతో పాటు ఇతర డొనేషన్లపై టీటీడీ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలి. టీడీపీ నేతల డిమాండ్. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ శగలి షణ్మోహన్ ఆదేశం. శ్రీ వాణి ట్రస్ట్ విరాళాలను దేవాలయాల నిర్మాణానికి ఉపయోగిస్తున్నాం. టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి స్పష్టం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. గురువారం చిత్తూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో మోడీ, అమిత్ షా నిర్లక్ష్యంతో రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు బీజేపీకి దూరంగా ఉన్నామంటూ ప్రకటనలు చేసుకుంటున్నారని దుయ్యబడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందడంతో బీజేపీతో జతకట్టే పార్టీలకు భయం పట్టుకున్నదని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విలువైన ఆస్తులను అన్ని ఆదానీలకు కట్టబెడుతున్నారని, దీని వలన రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా అణగారిన వర్గాలపై దాడులు, అరాచకాలు పెరిగిందన్నారు. వైఎస్ షర్మిల సహా ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని, త్వరలోనే తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. ఏఐసీసీ నాయకులు మేయప్పన్, మాజీ ఎంపీ చింతామోహన్, టిక్కీ రాయన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా ఈ పనిలోనే ఉన్నారు. కానీ ప్రజా సంక్షేమం కానీ, ప్రజా అభివృద్ధి కానీ ఎక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి లేవు. ప్రధానంగా అభివృద్ధికి సంబంధించి ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో గత ప్రభుత్వం మేము అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రైతులు, రైతాంగం, వారి యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసినటువంటి పరిస్థితి. రైతులకు ఉచిత విద్య దగ్గర నుంచి కేంద్రంలో సుమారు 70,000 కోట్ల రూపాయల రైతులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాయితీలు ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యూపీఏ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఎవరైతే పేమెంట్లు చేశారో ఇన్ టైంలో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎకరానికి 5,000 చొప్పున ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో డైరీని మనం అభివృద్ధి చేసుకోవాలి. రెండు అంశాలు ఈ జిల్లాలో, ఒకటి మామిడికి సంబంధించినటువంటి, రెండోది డైరీకి సంబంధించి. రాష్ట్రంలోనే అత్యధికంగా డైరీ ఉత్పత్తి అనేటువంటిది జరిగేటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి డైరీ అన్నింటినీ కూడా గెలిచేసి కర్ణాటకలో చూసాం మేము. కర్ణాటక ఎన్నికల్లో నందిని డైరీ వర్సెస్ అమూల్ డైరీ అనేటువంటి స్లోగన్ వచ్చింది. స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ట్రెడిషనల్ బ్రాండ్ అని కాదని, గుజరాత్కి సంబంధించినటువంటి ఒక కంపెనీని తీసుకొచ్చి, అమూల్ కంపెనీని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా అదేవిధంగా గడిచినటువంటి ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్గా ఉండగా రకరకాల మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు, విజయ డైరీ అనేటువంటి సంస్థను తీసుకునెళ్ళి ఇమీడియట్గా అమూల్ డైరీలో కలపడం అనేటువంటి దాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పాల ఉత్పత్తి అనేటువంటి ప్రధానంగా ఉంటుంది. చిన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఒక 5 లీటర్లో 10 లీటర్లో తీసుకుని ఆయా సంస్థలకు ఇచ్చి జీవనం గడుపుతున్నారు. దాని మీద కూడా ఫోకస్ చేయాలి. ప్రధానంగా ఇరిగేషన్, గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ చేసినటువంటి అంద్రీనివా కానీ, గాలేరు నగర్ కానీ, వాటికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వనటువంటి పరిస్థితి. రాజకీయాలు కానీ, కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, వ్యక్తిగతంగా వ్యక్తుల మీద ఉండొచ్చు కానీ
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద ఉండడం అనేటువంటిది భావ్యం కాదు. ప్రజాస్వామ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఒకసారి అధికారంలోకి వస్తే ఒకసారి అధికారంలోకి రాకపోవచ్చు. బట్ ప్రజా సంక్షేమం కోసం ప్రజలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం ఇక్కడ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమున్నాయో, గత ప్రభుత్వం చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పనిసరిగా తూచా తప్పకుండా చేయాలని. టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ నిధులతో పాటు ఇతర డొనేషన్లపై టీటీడీ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ వాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద నుండి 10,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతోందని తెలిపారు. అయితే భక్తుల నుండి వచ్చే సొమ్ములను ఏం చేస్తున్నారన్న విషయం తెలియడం లేదని, శ్రీ వాణి ట్రస్ట్ నిధులపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే శ్రీ వాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో 860 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్న టీటీడీ అధికారులు కోట్ల రూపాయల ఖర్చుపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శ్రీ వాణి ట్రస్టుపై భక్తులలో ఉన్న అనుమానం మరింత పెరిగేలా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రెస్ మీట్లను పీఠాధిపతుల సమక్షంలో నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా శ్రీ వాణి ట్రస్టుకు సంబంధించి పూర్తి వివరాలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించే దమ్ము టీటీడీ అధికారులకు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, మేష సునీల్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. చూపించొచ్చు కదా మా నాయకుడు ఏం అడిగాడు, ఏం చెప్పాడు, రసీదులు ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్పి సూటిగా ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పండి, రసీదులు ఇస్తున్నారా లేదా, ఇస్తుంటే చూపించండి రసీదులు, ఇవ్వకుంటే ఇవ్వలేదని చెప్పండి. దానిపైన బురద జరుగుతున్నారని చెప్పడం మీరు రాజకీయ విమర్శలు చేయటం ఏంది నాకు అర్థం కాదు. అవునండి, భక్తులు వస్తారు, సామాన్య భక్తులకు అనేక అనుమానాలు కలుగుతుందండి. అనుమానాలు కలిగినప్పుడు మీరు దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత టీటీడీఓ ధర్మారెడ్డి పైన ఉంది. అది వదిలేసి ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి పీఠాధిపతులు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఏంది నాకు అర్థం కాదు. కొండపైన చిన్న జీరు పెద్ద జీరు స్వాములు ప్రధాన అర్చకులు ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో మాట్లాడవచ్చు కదా. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేవలం శ్రీవారి ట్రస్ట్ నిధులు కాదు, మొత్తం డొనేషన్స్ ఎంత వచ్చింది, చాలా డొనేషన్స్ మిస్యూజ్ అవుతున్నాయి, కొన్ని డొనేషన్స్ కొన్ని సిబ్బంది యొక్క వ్యక్తిగత ఖాతాలు కూడా డిపాజిట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి, దానిపైన క్లారిఫికేషన్ ఇవ్వండి. డొనేషన్స్ అన్ని ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఉంది అది చెప్పండి. 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి దేవాలయం రెగ్యులర్ ఈవో లేదు, ఇటీవల అన్నప్రసాదం కూడా నాణ్యత లోపించుండాలి, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటికి సమాధానం చెప్పకుండా పీఠాధిపతులు తీసుకొచ్చి తను తాను డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ధర్మారెడ్డి కరెక్ట్ కాదని, మీకు వీలైతే మొత్తం డొనేషన్స్ పైన శ్వేతపత్రం విడుదల చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. జిల్లాలో త్వరలో జరిగే సీఎం పర్యటనకు పక్కగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శగలి షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో పలు శాఖల జిల్లా అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన త్వరలో జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. హెలిప్యాడ్, పోలీస్ బందోబస్తు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. సీఎం పర్యటనకు కేటాయిస్తున్న అధికార బృందాలు తమ విధులను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ మేఘాస్వరూప్, డిఆర్ఓ రాజశేఖర్, జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి, పిఆర్ఎస్సి చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సి ట్రాన్స్పో కృష్ణారెడ్డి, వామపీడీలు తులసి, రాధమ్మ, గంగా భవాని, వ్యవసాయ ఉద్యానవన పశు సంవర్ధక శాఖల అధికారులు మురళీధర్, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్, డిపిఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. సిఎంసి వేలుగా చిన్నపల్లి కాదు, గుడిపాల్లో
రెండోది MOU సెరమనీ ఫర్ అమన్ హ్యాండింగ్ ఓవర్ చిత్తూరు డైరీ టు అమన్. దాంట్లో టూ కాంపోనెంట్స్, ఒకటి చిత్తూరు డైరీ ప్రెమిసిస్ వచ్చి భూమి పూజ చేయడం, భూమి పూజ అంటే హ్యాండింగ్ ఓవర్ టు అమన్ సంబంధించి ఒక ప్లేక్ పెట్టుకొని ఆ ప్లేక్ సంబంధించి ఒక ఈవెంట్ చేయడం, అక్కడ నుండి వచ్చి పబ్లిక్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. సో ప్రాక్టికల్లీ త్రీ ఈవెంట్స్, ఫస్ట్ వన్ ఇస్ సిఎంసి వేలూర్ చిన్నపల్లి క్యాంపస్, దెన్ సెకండ్ థింగ్ ఇస్ అట్ అమూల్ చిత్తూరు డైరీ క్యాంపస్, థర్డ్ వన్ ఇస్ పబ్లిక్ మీటింగ్. ప్లేకి సంబంధించి ప్రోటోకాల్ ఇప్పుడు అమూల్ డైరీకి ఎలా అర్థం ఉంటుందో ఓవరాల్గా నాకు దాంట్లో ప్రోటోకాల్ సేమ్ ఆ ప్లేక్లో నేమ్స్ అలానే ఉంటాయి. ప్రతి గ్రామంలో రాగి పంట సాగు విస్తీర్ణకు రైతులను ప్రోత్సహించాలని జేడీఏ మురళీకృష్ణ ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆర్బీకే సహాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023న పురస్కరించుకొని జిల్లాలో రాగి పంట విస్తీర్ణకు చర్యలు చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రం పరిధిలో విధిగా రాగి పంట సాగు చేపట్టాలని, రాగి విత్తనాలు 50% రాయితీపై అందజేస్తామని తెలిపారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన రాగులను పౌర సరఫరాల సంస్థచే ప్రభుత్వం కిలో 38 రూపాయలకు సేకరిస్తుందన్నారు. జిల్లా భూసార సంరక్షణ శాఖ డీడ్ హబీబ్ బాషా, ఏడీ మధుసూదన్ రెడ్డి, ఏరువాక కేంద్రం సమన్వయకర్త శారద జయలక్ష్మీదేవి, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ఆర్బీకే సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ ఆల్రెడీ అరౌండ్ 9,000 hectares ప్యాడీ గ్రో చేస్తుంది. సో ప్యాడీ నుంచి రాగి డైవర్ట్ చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి అంశం. ఎందుకంటే అది మేము చేసినటువంటి సర్వేలో ఫర్ కన్సంప్షన్ తినడం కోసం అనేటువంటిది మన దగ్గర కోరి పండిస్తుంది. సో ఇంకా మూడో అంశం ఏంటంటే మనం చేయాల్సిన మనం తీసుకురావాల్సినటువంటి ఈ 15,000 ఎకరాలు ఓన్లీ రైట్ బ్యాక్ సిచ్యుయేషన్. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఒక ఉన్నత పదవిలో ఉన్నా కూడా తమ సొంత నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనం లేదని జనసేన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యుగంధర్ విమర్శించారు. కార్మేటి నగరంలో నిరుపేద మహిళలకు ఇంటి నిర్మాణ పత్రం మంజూరు చేయాలని గురువారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద వినూత్నంగా పొర్లు దండాలు పెడుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సొంత నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, నిరుపేదలు అర్హులైన ఉన్నవారికి కూడా ఇంటికి పట్టాలు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. వెంటనే నిరుపేద మహిళలకు ఇంటి నిర్మాణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. నారాయణ స్వామి నిరంకుశత్వ వైఖరి, నారాయణ స్వామి నిరంకుశత్వ వైఖరి, ఉప ముఖ్యమంత్రి నిరంకుశత్వ వైఖరి, ఎమ్మెల్యే నిరంకుశత్వ వైఖరి, మినిస్టర్ నిరంకుశత్వ వైఖరి, ఎమ్మెల్యే నిరంకుశత్వ వైఖరి. జై జనసేన, జై జనసేన, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై జనసేన. తమిళ సినీ నటుడు ఇలియా దళపతి విజయ్ జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఒండ్రే తలమై మక్కల్ ఇయకం ఇలియా దళపతి విజయ్ ఫ్యాన్స్ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని వికలాంగ హాస్టల్లో పిల్లల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడుతూ తన నటనతో సేవా భావంతో ఎంతో మంది అభిమానులను ఇలియా దళపతి విజయ్ సంపాదించుకున్నారని, ఆయన జన్మదినాన్ని వికలాంగుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ దినేష్, అభిమానులు వినోద్ కుమార్, రాజు, పూర్ణ, రేవంత్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ పక్కన పక్కన సార్
పార్లమెంట్ సమావేశాలలో షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనుగారిన వర్గాల రాజ్యాధికార సాధన లక్ష్యంగా జూలైలో హైదరాబాద్లో చేపట్టనున్న మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ నిర్లక్ష్యం వహిస్తోందని గతంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పెద్ద ఎత్తున వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. వర్గీకరణ చేసి పెద్ద మాదిగా అనిపించుకుంటానని చెప్పిన మాటలను చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ప్రతిపాదనలు చేశారని అయితే ఈ విషయంలో ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం వైఎస్ఆర్సిపి బీజేపీలకు వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జాతీయ స్థాయిలో అందరి సమన్వయంతో జూలై 3వ తేదీన హైదరాబాద్లో జాతీయ స్థాయి మహాసభను నిర్వహించి కేంద్రం కళ్ళు తెరిపిస్తామని ఈ సభకు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద వర్గీకరణ సాధించడంలో భాగంగా మరో పోరాటం చేయడానికి జూలై చివరి వారంలో జాతీయ స్థాయి మాదిగలతో ఒక మహాసభ హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఆ మహాసభ నిర్వహించే నాటికే షెడ్యూల్ కులాల వర్గీకరణకు బీజేపీ చట్టబద్ధత కల్పించే బాధ్యత తీసుకోవాలి. బీజేపీ సాధారణ కార్యకర్త నుంచి మొదలుకొని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు వర్గీకరణకు అనుకూలంగా గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, వర్గీకరణకు హామీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా బీజేపీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో ఇంతవరకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వస్తున్నది. ఇక నిర్లక్ష్యాన్ని వీడాల్సిన బాధ్యత ఉన్నది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపారు. ఇప్పుడు కేంద్రం మీద బాధ్యత ఉన్నది. వర్గీకరణ చేస్తామన్న హామీలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన సందర్భాలు ఉన్నది. ఇక జాప్యం చేయడం అంటే మాదిగా ఉపకులాలకు ఇచ్చిన మాటను పూర్తిగా బీజేపీ విస్మరించినట్టు అవుతుంది. అట్లాంటి పరిస్థితిలో బీజేపీ మీద మా ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్ని బీజేపీ పెద్దలు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నా. రెండోది, షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మొదలైన ఉద్యమం ముందు ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైన ఉద్యమానికి ముందు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, వర్గీకరణ చేస్తామని గతంలో హామీ ఇచ్చిన సందర్భాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అయితే షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో అదే వైఖరిని ప్రదర్శించడంలో, షెడ్యూల్ కులాల వర్గీకరణకు అండగా నిలబడడంలో చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గినట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. ఒకనాడు వర్గీకరణను తనే చేపిస్తానని, ఎస్సీ వర్గీకరణ చేసి నేను పెదమాదిగా అనిపించుకుంటా అని చెప్పి పదే పదే వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మౌనంగా ఉన్నాడు. మౌనం వీడాలి, వర్గీకరణ విషయంలో స్పష్టతనివ్వాలి. అదే సమయంలో
వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే విధంగా పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలతో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించాలని చెప్పి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడైన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో స్వర్గీయ రాయ్ శిఖర్ గారు ఎన్నో సందర్భాల్లో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తను ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో హామీలు ఇచ్చిన సందర్భాలు, తీర్మానాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ గారు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కడప ఎంపీగా ఉన్న సమయంలో గత యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి వర్గీకరణ జరగాలని చెప్పి లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి ఈ నెల 24వ తేదీన నగరంలోని మిట్టూరులో ఉన్న ఎస్టీఓ కార్యాలయంలో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని, ఉదయం 10:30 ప్రారంభమయ్యే సమావేశానికి అన్ని పార్టీల నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి తలవగ్గి ఆయన శరత్రంతో ఒప్పుకొని అతని యొక్క కేసులు తప్పుకోవడానికి ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలపైన, సామాన్య మధ్యతరగతి ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమే ఈ యొక్క రాష్ట్ర ప్రజలపైన పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు, అదేవిధంగా ట్రూ వాక్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు పెట్టడం, దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలంతా కూడా ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఈ యొక్క ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఈ యొక్క పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలంతా కూడా తగ్గించే విధంగా 24/6/2023 తేదీన ఎస్టీయూ కార్యాలయంలో ఈ యొక్క సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. తప్పనిసరిగా అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలంతా కూడా 24వ తారీఖున తప్పనిసరిగా 10:30 అందరూ హాజరు కావాల్సిందిగా నేను మీడియా ద్వారా అఖిలపక్ష పార్టీలకి, ప్రజా సంఘాలకి, కార్మిక సంఘాలకు అందరూ కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా పిలుపునిస్తున్నా. శ్రీ వాణి ట్రస్ట్ విరాళాలు దుర్వినియోగం కాలేదని, హిందూ దేవాలయాలను నిర్మించేందుకు నిధులను వినియోగిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి టీటీడీ ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాణి ట్రస్ట్ విరాళాలపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ, తిరుమలలో విశ్వ హిందూ పరిషత్ ట్రస్ట్ సభ్యులు శ్రీ వాణి ట్రస్ట్ సంబంధించిన విషయాలను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు. అనేక వేల సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి ఆలయం నిర్విఘ్నంగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు 6 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శించుకోగా 8,24,000 మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్కు విరాళం అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 860 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ విరాళం ఆదాయమని, 10,000 విరాళం ఇచ్చి 500 రూపాయలు టికెట్లకు చెల్లిస్తారని చెప్పారు. 500 టికెట్ ఉంటే 300కు రసీదు ఇస్తే భక్తులు ఎవరు ఊరుకోరని, ఇలాంటి ఆరోపణలు చేస్తే భగవంతునిపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. టీటీడీపై ఏదైనా సమాచారం కావాలంటే అధికారులు అందుబాటులో ఉంటారని, ఏదైనా సమాచారం తెలుసుకోవచ్చునన్నారు. 2014 మంది దళారీలు అరెస్టు చేశామని, ట్రస్ట్ ద్వారా దళారీ వ్యవస్థ పూర్తిగా తగ్గిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో 2018లో శ్రీ వాణి ట్రస్ట్ ప్రారంభించారని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రామసుబ్రహ్మణ్యన్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.